జీవాలే కొనసాగిస్తామని చెప్పేసి కొత్తగా జీవాలు జారీ చేస్తూ ఉన్నారు. ఇందుకు దీన్ని పునరాలోచన చేసి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తే తెలగని చెప్పేసి 2 రోజులు నిరాహారదీక్షలు ప్రారంభించడం జరిగింది. అలాగే రాజకీయ వేధింపులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రతి మండలాల్లోని కూడా మాకు ఎదురవుతున్న సమస్యలు అవే. రాజకీయ వేధింపులు చాలా దారుణంగా ఉన్నాయి. మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మా కార్యకర్తలే వేసుకుంటాం అలాగని చెప్పేసి రాజకీయంగా పాత వర్కర్లు తొలగించేసి కొత్త వర్కర్లు తీసుకోవడం జరుగుతున్నది. అంత గ్యాస్ కూడా ఇస్తే మేము గ్యాస్ మీద చేయడానికి మేము ఇష్టమే. ఈవేళ ఎక్కడా కూడా పొగలేకుండా వండాలని చెప్పేసి ఆలోచన మాకు ఉంది. పిల్లలకి కూడా పౌష్టికాహారం అందించాలని చెప్పేసి ప్రభుత్వం తరచూ చెప్తుంది, కానీ పౌష్టికాహారానికి కావాల్సిన నిధులు కూడా కేటాయించలేదు. సకాలంలో బిల్లులు రాకుండా మేము ఏం తినాలో, పిల్లలకి ఏం పెట్టాలో అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అలాగే కాలేజీ పిల్లల సంవత్సరం కాలం కాలేజీకి భోజనాలు ప్రవేశపెట్టారు, ఆ భోజనాలు కూడా పెట్టాం. వాటికి కూడా బిల్లులు సంవత్సరం 8 నెలలు బిల్లులు కూడా చెల్లించకుండా ఇప్పుడు తక్షణమే ఆ భోజనాలు లాపేశారు. ఆ నిధులు కేటాయించలేదు. ఆ కాలేజీ పిల్లలకి భోజనాలకి తీవ్ర ఆందోళన చెందుతున్నారు కాలేజీ పిల్లలు. ఇటు బిల్లులు రాక మేము ఆందోళన చెందుతున్నాం. అదే పాదయాత్రలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, అక్క చెల్లెమ్మలకి పథకాన్ని ఇస్తాను నేను అధికారంలోకి వస్తే అని చెప్పేసి పాదయాత్ర సాక్షిగా మాకు చెప్పారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షయ పాత్రని పిలిపించి భోజన పథకాన్ని వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి క్లస్టర్లు స్టార్ట్ చేసే పనిని చేపడుతున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఏంటంటే మధ్యాహ్నం భోజన కార్మికులు చాలా ఇదిగా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు. 6 నెలలు బట్టాయిలు బిల్లులు, ఇప్పుడు 8 నెలలు అయిపోయింది, 8 నెలలు అయినా బట్టాయిలు బిల్లులు ఇవ్వలేదు, వేతనాలు ఇవ్వట్లేదు, బిల్లులు ఇవ్వట్లేదు. ఎక్కడ అప్పులు తెచ్చిపెట్టినా కూడా మేము మా బాధ పట్టించుకోవట్లేదు ఎవరు. అలా ఎన్నో ధర్నాలు చేసినా ఎవరూ స్పందించట్లేదు. మాకు మధ్యాహ్న భోజనంకి రక్షణ కలిగించాలలో అక్షయ పాత్ర భోజనం ఇచ్చేస్తామని అంటున్నారు. ఏదైతే మాకు అక్షయ ఈ భోజనం ప్రైవేట్ సంస్థ తప్పు చెప్పనని వైఎస్ఆర్ పార్టీ గారు అన్నారు, జగన్ అన్న గారు అన్నారు. అప్పుడు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జగన్ అన్న వచ్చే 30వ తారీఖు ప్రమాణ స్వీకారం మరుసటి రోజే మా అక్షయ పాత్ర ఇచ్చేస్తున్నామని చెప్పి మధ్యాహ్నం భోజనం ఇచ్చేస్తామని వాగ్దానం చేశారు. ఇది ఎంతవరకు అన్యాయం అన్నది ఇచ్చేస్తాము. గత 17 సంవత్సరాల నుంచి మేము మధ్యాహ్నం భోజనం వండుతున్నాము, అయినా కూడా ఎవరు మధ్యాహ్న భోజనం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బాలు అందరూ పేదవాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు ఉంటే మధ్యాహ్న భోజనం అన్నది మరి ఇందులోనే ఉన్నాం కాబట్టి వయసు అంతా ఇందులోనే అయిపోయింది. ఇప్పుడు మాకు తొలగించేస్తామంటే మేము అందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏమైపోవాలి? అది కాకుండా మేము 4 రూపాయలు 6 రూపాయలు అలా ఇస్తే పైసలు ఇస్తున్నారు తప్ప మాకు రూపాయలు ఏమీ లేవు.